हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आई एम प्रसाद स्पीकिंग। ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే సాయిల్ యొక్క ఆమ్లత్వం, క్షారత్వం. ఇది జనరల్గా పెద్దగా పట్టించుకో మనం డైలీ లైఫ్లో. మొక్కలు వేస్తాం, ఎరువులు వేస్తాం, నీళ్ళు వేస్తాం, మొక్క బతికితే బతికినట్టు, లేకపోతే మొత్తం ఎట్టు మార్చేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాం. బతికినా సరిగ్గా ఎదగలేదు అనుకోండి, న్యూట్రియెంట్స్ వేస్తే వేస్తూ ఉంటాం, ఎంత వేసినా అయితే న్యూట్రియెంట్స్ ఎక్కువ అవుతాయి, ఎంత తప్పించి మొక్క ఎదుగుతాం. అయితే మట్టి యొక్క ప్రాబ్లం కూడా ఉంటుంది. మట్టి ప్రాబ్లం ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో నేను ఒక గుణాన్ని, మట్టి యొక్క ఒక గుణాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కుండీలో ఒక మొక్క వేసాం, సరిగ్గా ఎదగలేదు, కొంచెం ఎదిగింది, ఆగిపోయింది, అలాగే ఉంటుంది, ఎదగట్లేదు, చావట్లేదు. సరే, కొన్నాళ్ళు చూసి చూసి దీనివల్ల మనం టైం వేస్ట్ అని చెప్పి ఆ మొక్క తీసేసి వేరే మొక్క వేస్తాం. అంటే వేరే జాతి మొక్క, ఈ మొక్క కాకుండా ప్లస్ టమాటా వేసినప్పుడు టమాటా తీసి వేరే మొక్క వేస్తాం. వేసినప్పుడు అది బ్రహ్మాండంగా ఎదుగుతుంది, ఎదిగి కాయలు కాస్తే పోతలు పోస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఏంటి కారణం? ఒకే మట్టి, ఒకే పుండి, మట్టి కూడా మార్చలేదు. ఒక మొక్కకు బాగా పనిచేస్తుంది, ఒక మొక్కకి బాగా పనిచేయట్లేదు. కారణం ఏంటంటే ఆ మొక్క యొక్క గుణం దీనికి సూట్ సరే మట్టి యొక్క గుణం ఈ మొక్కకు సూట్ అవ్వలేదు. ఆ గుణాన్ని ఏంటంటే అంటే ఆమ్లత్వం, క్షారత్వం అని రెండు రకాలుగా మనం వివరిస్తాం. ఆమ్లత్వం అంటే ఎసిడిటీ. ఎసిడిటీ అంటే కదా మనం ఏదైనా భోజనం తేనుపులు వస్తుంటాయి కదా, తేనుపులు వచ్చినప్పుడు ఆమ్లం ఎసిడిటీ ఎక్కువైపోయిందంటాం. ఎసిడిటీ ఎక్కువైపోయిందంట అసలు యాక్చువల్గా యాసిడ్ ఫార్మ్ అవుతుంది. మనం భోజనం చేసినప్పుడు యాసిడ్ ఫార్మ్ అయ్యి ఎండ నరగకూడదు, కాబట్టి యాసిడ్ ఉండాలి. ఎక్కువైపోతే డేంజర్, తక్కువైనా డేంజర్. తక్కువైతే అన్నం అరగదు, ఎక్కువైతే అలసర్లు వచ్చేస్తాయి. సమానంగా ఉన్నప్పుడే అది అరగాలి. అలాగే మట్టికి కూడా ఆమ్ల గుణం ఉండాలి, క్షారగుణం ఎక్కువగా ఉండకూడదు, ఆమ్ల గుణం కూడా ఎక్కువగా ఉండకూడదు, ఒక లిమిట్ అన్నమాట. అయితే ఈ ఆమ్ల గుణం, క్షారగుణం ఏంటి, దీన్ని ఎలా కొలుస్తాం? కిలోల్లో కొలుస్తామా, లీటర్లో కొలుస్తాం అంటే దానికి కూడా ఒక సూచి, ఒక ఇండెక్స్ ఉంది. దాన్ని ఏంటంటే పిహెచ్ వాల్యూ అంటాం. పిహెచ్, పిహెచ్ అనే దాన్ని కెమికల్గా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ది నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే హైడ్రోజన్ అయాన్ల కాన్సన్ట్రేషన్ని బట్టి ఆ పదార్థం ఆమ్లత్వ, ఆమ్లమా, క్షారమా అనేది మనకు తెలుస్తుంది. ఓహెచ్ అయాన్ లేకుంటే క్షారం అంటాం, హైడ్రోజన్ లేకుంటే అది ఆమ్లత్వం అంటుంది, యాసిడిటీ, యాసిడ్ గుణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఆమ్లత్వం, క్షారత్వం మట్టికి జనరల్గా దాంట్లో ఉన్న పదార్థాన్ని బట్టి వస్తుంది. అప్పుడు మనం ఏ మొక్కకి ఏ మట్టి కావాలో ఆ మట్టి, అంటే ఆమ్ల గుణం, కొన్ని మొక్కలకేమో ఆమ్ల గుణం ఎక్కువ ఇష్టం, కొన్ని మొక్కలకేమో క్షార గుణం ఇష్టం, దేనికి ఏ మట్టి వేసుకుంటే ఆ మొక్క బాగా వస్తుంది. మరి ఇప్పుడు ఆమ్ల గుణం, క్షారగుణం ఈ నేలలో ఉంది, ఎంత ఉంది, అసలు ఉందా లేదా? ఆమ్ల గుణం, క్షారగుణం లేకుండా కూడా ఉంటుంది. తటస్థ నేల ఉంటుంది, తటస్థం అంటే ఆమ్లం ఉండదు, క్షారం ఉండదు, తటస్థంగా ఉంటుంది, అదే ఈ నేల. లేదా ఆమ్ల నేల, క్షార నేల తెలుసుకోవాలంటే దానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, అందులో ఒకటి రెండు నేను ఇవాళ చూపిస్తాను. ఈ ఆమ్లత్వం గురించి మనం ఇంకా కొద్దిగా మాట్లాడుకోవాలంటే కొంచెం డెప్త్కి వెళ్ళి, మనం ఉపయోగించే వస్తువుల్లో, మొక్కలకు ఉపయోగించే వస్తువుల్లో వెనిగర్ అనేది ఒకటి ఉంటుంది. వెనిగర్, ఈ వెనిగర్ ఈజ్ నథింగ్ బట్ డైల్యూటెడ్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ని బాగా డైల్యూట్ చేసి మనం వెనిగర్ కింద వాడతాం. ఇది ఆర్గానిక్ మెటీరియల్. ఇది బాడీకి ఏం ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువైతే మనకు ఏం ప్రాబ్లం లేదు. మనం బాడీలో తీసుకుంటాం వెనిగర్ అన్నింటిలో వాడుతుంటాం. అలాగే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్డే కానీ యాసిడ్ అంటే కెమికల్ పెద్ద భయపడే అవసరం లేదు. అయితే లిమిట్స్గా తీసుకుంటే అది మంచిది అన్నమాట, ఆర్గానిక్. అలాగే బేకింగ్ సోడా, ఇది కూడా మనం వంటల్లో వాడుతుంటాం, అది క్షారం. ఇది ఆమ్లం, వెనిగర్ ఆమ్లం, బేకింగ్ సోడా క్షారం, ఈ రెండు మనం మన ఒక తయారు చేసాం కదా, ఆల్ ఇన్ వన్ పెస్టిసైడ్స్ అనేసి దాంట్లో వాడాం. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఆమ్ల గుణం, క్షార గుణం మా నేలకు ఉన్నది తెలుసుకుంటేనే కదా దాంట్లో ఏ మొక్కలు వేసుకున్నది మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఏంటంటే, మన ఆమ్ల గుణం ఉందా, క్షార గుణం ఉందా ఎలా తెలుసుకోవటం? ఉంటే ఎంత ఉందో తెలుసుకోవడం, ఎంత ఆమ్ల గుణం ఉంది, ఎంత క్షారగుణం ఉంది. ఒకవేళ ఆమ్ల గుణం ఉంటే దానికి క్షారగుణం మార్చుకోవచ్చా?
క్షార గుణం ఉన్నదాన్ని ఆమ్లగుణం గుణం మార్చుకోవచ్చా అది కూడా మనం చూద్దాం ఇవాళ. అంటే ముందు మామూలుగా చెప్పేస్తాను, తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. బయ నాయ మెక్కనే తెచ్చుకోవాలి బయకెళ్ళి. ఆమ్లగుణం ఉందనుకోండి, దాన్ని క్షారం కింద మార్చాలనుకోండి, క్షార లోహం కింద మార్చాలనుకోండి, ఏం చేస్తాం? దాంట్లో క్షారం కలుపుతాం. క్షారం అంటే ఏంటి? మనకు తెలిసిన క్షారం ఏంటంటే బేకింగ్ సోడా. అలాగే ఇంకోటి ఉంది సున్నం, కిల్లీలు వేసుకునే సున్నం ఉంది కదా, అది కిల్లీలు వేసుకునే సున్నం కలిపితే దాంట్లో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి అది కలుపుకోవడం మంచిది. ఒక నేల యొక్క క్షార గుణాన్ని పెంచాలి అనుకుంటే దాంట్లో మనం కిళ్ళీలు వేసుకునే సున్నాన్ని కలిపితే సరిపోతుంది. ఎంత కలపాలి? ఒక లీటర్ నీటికి, ఒక లీటర్ నీటికి అర చెంచా సున్నం, అర చెంచా సున్నం కలిపి మెట్లో కలిపేస్తే దాని అంటే ఒకేసారి అయిపోదు, స్లోగా ఒక 15 రోజులకోసారి 20 రోజులకోసారి అలా వేస్తూ ఉంటుంది, నెల నెలకోసారి వేస్తూ ఉంటే 2-3 నెలలకి మెల్లిగా దాని యొక్క గుణం మారుతుంది, క్షారం కదా మారుతుంది. ఒకేసారి వేసేస్తాం అనుకోండి, మొక్క నిన్నటి వరకు ఒకలా బతికింది, సడన్గా దాని క్షార గుణం పెంచేస్తాం, మొక్క ఏమో చచ్చిపోద్ది. ఏంటంటే బాగా బతికి మొక్క ఏదో చెప్పాడు వేసాం మొత్తానికి చచ్చిపోయింది, ఎలాగలో బతికేది అది దాన్ని చంపేయడం అనమాట. అది మన అలా అనకండి, నన్ను నేను చేయండి మళ్ళీ. ఒకేసారి దాని క్షార గుణం కానీ ఆమ్లగుణం కానీ పెంచకూడదు, స్లో స్లోగా నెల నెల కొద్ది కొద్దిగా వేసుకుంటాయి. ఏంటంటే దానికి గుణం మారుతుంది, మరి అది మనకు కావాల్సిన గుణం గలటువంటి తయారవుతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే ఆమ్లగుణం, ఆమ్లగుణం పెంచాలంటే, ఆమ్లత్వం పెంచాలంటే నేలలో ఏం చేయాలి? వినిగర్, వినిగర్ని 1 లీటర్ నీటిగా 1 ml చొప్పులు తీసుకుని దాన్ని బాగా కలిపి ఆ మొక్క మెట్టి మొక్కలు వేస్తా మెట్లు వేస్తే దానికి ఒక ఎసిడిటీ ఆమ్లగుణం పెరుగుతుంది. దాన్ని కూడా అలాగే నెలకు ఒకసారి వేస్తూ ఉండాలి, ప్రతి రోజు వేసేకూడదు. నెలకు ఒకసారి వేస్తుంటే మెల్లగా ఆ మొక్క కూడా ఈ ఆమ్లతరం అలవాటుపడింది, కావాల్సిన స్టేజ్ వచ్చేటప్పటికి మొక్క బలంగా పెరగడం మొదలెడుతుంది. మొక్కల్లో ఏ దేనికి ఆమ్లగుణం ఇష్టం, ఏ మొక్క క్షారగుణం ఇష్టం అనేది మీకు నెట్లో చూస్తే బోల్డ్ సైట్లు ఉన్నారు. అది ఏంటంటే యాసిడ్ లవింగ్ ప్లాంట్స్, ఆల్కలీ లవింగ్ ప్లాంట్స్ అని చెప్పేసి మీకు లిస్ట్ ఉంటుంది, చూసుకుని దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు రెండు విధాలుగా మనం ఈ ఆమ్లత్వాన్ని, ఇప్పుడు ఆమ్లత్వాన్ని క్షారత్వం కింద, క్షారముక్తి కింద ఆమ్ల మెట్టి కింద మార్చుకోవడం చెప్పాం కదా. ఎలాగే ఆమ్లమెట్టి అయితే దాంట్లో నేను బేకింగ్ సోడా సున్నం కలుపుతాను, అదే క్షారగుణం ఉన్నదైతే దాంట్లో వెనిగర్ కలిపి ఆమ్లత్వం కలుపుతాం. మనకు కావాల్సింది ఆల్రెడీ మనకు కావాల్సింది ఉందనుకోండి, అలాగే వాడేసుకుంటాం, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇంకొక జనరల్ న్యాచురల్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం, వర్షం పడుతుంటుంది కదా, వర్షం పడినప్పుడు మొక్కలు బ్రహ్మాండంగా లేచిపోతాయి. మనం అదే నీరు, అంత నీరు మనం మామూలుగా వేసామనుకోండి, నీరు ఎక్కువే మొక్క చేస్తా తప్పించి అంత ఇదిగా లెగదు. కింద డ్రైనేజ్ హోల్ మూసిపోయినప్పుడు వర్ష నీళ్ళు కూడా చచ్చిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. అయితే మొక్కలు వర్ష నీటికి ఎందుకు అంతగా ప్రతిస్పందిస్తాయి అంటే రెండు కారణాలు ఉంటాయి. ఈ వర్షం నీటిలో నైట్రోజన్, కొంత డిజాల్వ్డ్ నైట్రోజన్ ఉంటుందంటారు, అదొక కారణం. నెక్స్ట్ వర్షపు నీరు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది, ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. అంటే మొక్కకి ఇంచుమించు ప్రతి మొక్కకి కూడా ఆమ్లగుణం అవసరమే. ఇప్పుడు ఈ సూచన కొంత pH, దీన్ని ఎలా కొలుస్తామంటే pHలో కొలుస్తాను కదా. ఈ pH వేలు ఎలా ఉంటాయి? 1 నుంచి 7, 7 నుంచి 14 అలా ఉంటాయి. 7 అనేది మధ్యలో నెంబర్, అది తటస్థం, అంటే అది ఆమ్లత్వం కాదు క్షారత్వం కాదు. దాని pH వాల్యూ 7 అనుకోండి, అది ఆమ్లత్వ మట్టి కాదు క్షార మట్టి కాదు, న్యూట్రల్ మట్టి, తటస్థ మట్టి అనమాట. అయితే మొక్కకి కొంచెం ఆమ్లగుణం ఉండాలి, మొక్క సరే మొక్క కాదు మట్టికి, మట్టికి కొంత ఆమ్లగుణం ఉన్నప్పుడే అది దానిలో వచ్చేటువంటి న్యూట్రియంట్స్ని కరిగబెట్టి మొక్కకి అందిస్తుంది, కరిగిలా చేస్తుంది, మనం వేసిన నీళ్ళల్లో కరిగిలా చేసి మొక్కకి అందిస్తుంది. అయితే ఎంత ఉండాలి అంటే చాలా మొక్కలకి ఇంచుమించు 90% మొక్కలకి pH వాల్యూ 5.5 నుండి 6.8 వరకు ఉండొచ్చు. 5.5 అంటే 7 కాదు, 7 అంటే తటస్థం, మళ్ళీ అంతకంత ఎసిడిటీ ఉండాలంటే 7 కంటే తక్కువైతే ఎసిడిటీ, 7 కైతే ఎక్కువైతే ఆమ్లత్వం, సారీ క్షారగుణం. అదేనా 7 కంటే తక్కువ ఉండాలి అంటే 5.5 నుంచి 6.8 మ్యాక్సిమం ప్రతి మొక్కకి. అయితే 6 కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే తటస్థానికి దగ్గరగా ఉందనుకోండి, దాన్ని క్షారం కింద తీసుకుంటాం, ఆల్కలీన్ మెటల్ ఆల్కలీన్ ఎర్త కింద తీసుకోవచ్చు దాన్ని. 6 కంటే పేరు తగ్గింది అనుకోండి, 6, 5.5 ఇది ఆమ్లత్వం కలిగిన మెట్టి కింద చెప్తాం. అదేనా ఇప్పుడు మనం ఏదైనా ఒక మొక్క తీసుకుంటే దానికి ఎంత దాన్ని దాంట్లో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఇది ఆమ్ల యాసిడ్ లవింగ్ ప్లాంటా ఆల్కలీ లవింగ్ ప్లాంటా చూసుకోవటం. ఆమ్లత్వం కావాలంటే 5.5 నుంచి 6 వరకు pH ఉండేలా చూసుకోవటం, క్షారగుణం కావాలంటే 6.5కి ఎబో ఉండేలా చూసుకోవటం.
6.5 అబౌ 6.5 టు దగ్గర దగ్గర 7 ఇక్కడ క్షార వృత్తిగా కొన్ని ఆటరీ మొక్కలకు పనిచేస్తుంది. అయితే పిహెచ్ని ఎలా ఇదన్నీ బాగానే ఉందండి. పిహెచ్ అంటే ఇది పిహెచ్ని ఎలా కొలుస్తారు? 1-7 వరకునేమో ఎసిడిటీ, 7-14 అయితే క్షారగుణం, 7 ఉంటే తటస్థం. అసలు పిహెచ్ని ఎలా కొలుస్తారు? ఇది కదా మనం తెలుసుకోవాల్సిందే. పిహెచ్ను కొలవటానికి 3 రకాల మెథడ్స్ ఉన్నాయి. నేను 2 చేసి చూపిస్తాను ఇవాళ. ఫస్ట్ది ఏంటంటే మట్టి శాంపిల్స్ తీసుకుంటాం. మట్టి శాంపిల్స్ తీసుకుని 2 శాంపిల్స్ తీసుకుంటాం. మట్టి కొద్దిగా తడి ముద్ద ఇలా చేస్తాం అంటే కొంచెం జారుడిగా చేసుకుని 2 శాంపిల్స్ని కప్పులో, దాంట్లో ఒక దాంట్లోని వెనిగర్ వేస్తాం, ఒక చెంచాడు వెనిగర్ వేస్తాం. వెనిగర్ ఏంటి? యాసిడ్ కదా. ఇందులో వేసినంటే బొస 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 పొంగింది అనుకోండి, అర్థం ఏంటి? ఇందులో ఉన్నది ఆల్కలి అని. యాసిడ్ ఆల్కలి రెండు కలిపితే కదా బొస బొస పొంగింది. ఇందులో ఉన్నది ఆల్కలి అని చెప్పేసి వస్తుంది. ఇంకా రెండో శాంపుల్లో కొంత బేకింగ్ సోడాని లైట్గా నీళ్ళల్లో కలిపి లిక్విడ్ కింద చేసి అది 2 శాంపుల్లో కలిపితే బుస బుస పొంగింది అనుకోండి. మనం వేసింది ఏంటి? ఆల్కలి. బుస బుస పొంగింది అంటే లోపల ఉన్నది యాసిడ్. మనం ఏది వేస్తున్నామో దానికి రియాక్షన్ వచ్చిందంటే ఆ రెండోది ఆ మెట్ అనమాట. 2 వేసినా ఏమీ లేదనుకోండి, 2 వేసినప్పటికీ కూడా దాంట్లో ఏ చలనం లేదనుకోండి, రియాక్షన్ లేదనుకోండి, అది న్యూట్రల్ మట్టి అనమాట, తటస్థ మట్టి. తటస్థ మట్టిని కూడా కొంచెం మనం ఎసిడిక్ చేసుకోవాలి కాబట్టి అందులో వెనిగర్ కొద్దిగా కలుపుకోవాలి. ఎంత కలుపుకున్నది మీకు అనుభవమే తెలుస్తుంది. ఎలా కలపాలని నేను చెప్పాను. నెలకు ఒకసారి 1 చెంచాడు వెనిగర్ ఎసిడిక్ వస్తుంది, 1/2 చెంచా సున్నం కలిపితే బేసిక్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ అంతా మీకు చేసి మట్టి తీసుకొచ్చి చేసి చూపించాను. మధ్యలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, డౌట్ వస్తుందని అనుమానం తోట చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, నేను 2 ఎక్స్పెరిమెంట్లు చెప్తాను కదా, 2 విధాలుగా. ఆ 2 విధాలు ఏంటంటే ఇందులో ఫస్ట్ మెథడ్ అనమాట. ఇది నేను తీసుకున్న పరికరాలు ఒకసారి చూడండి. చూడండి, ఫస్ట్ ఇది వినిగర్. ఇందులో కొంత వినిగర్ తీస్తాను ఎక్కువ, అక్కడ 1 చెంచాడు వినిగర్. అలాగే బేకింగ్ సోడా ఇందులో తీసుకున్నాను. బేకింగ్ సోడా పౌడర్ కాబట్టి దాన్ని కొంచెం లిక్విడ్ కింద అయినా కొంచెం ప్యూర్ వాటర్, న్యూట్రల్ వాటర్. ఇది యాసిడ్ బేస్ కాదు, ప్యూర్ న్యూట్రల్ వాటర్, డిస్టిల్ వాటర్ అనమాట. డిస్టిల్ వాటర్ ఇందులో కొద్దిగా అంటే జస్ట్ అది కొంచెం లిక్విడ్ అయ్యేలాగా, అంతే, మరి ఎక్కువ వేయద్దు. ఇది బేకింగ్ సోడా సొల్యూషన్, ఇది వైట్ వినిగర్ లిక్విడ్. నెక్స్ట్ శాంపిల్స్ తీస్తాను. మట్టి శాంపుల్, కొద్దిగా మట్టి తీసుకుని దాంట్లో లైట్గా నీళ్లు, అంటే కొంచెం లిక్విడ్ అయ్యేలాగా లైట్గా నీళ్ళు వేసుకుని మట్టిని బాగా జారుడుగా ఉండేలా బాగా కలిపేసుకున్నాను. 2 శాంపుల్ 2 శాంపుల్ సేమ్ ఒకే కుండి నుంచి తీసుకున్నది. శాంపుల్ 1, శాంపుల్2, అండ్ శాంపుల్ 3 ఇది తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనివల్ల అవసరం లేదు. ఈ ఎక్స్పెరిమెంట్కి ఇది అక్కర్లేదు. తర్వాత ఎక్స్పెరిమెంట్కి ఇది అంటే సేమ్ మట్టి ఉపయోగించామని చెప్పడానికి అనమాట. మొత్తం ఒకే మట్టిని మనం కొలుస్తున్నాం అన్నిట్లోనే. అదే ఫస్ట్ దీనికి కొలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వినిగర్ ఏంటి అనుకున్నాం, యాసిడ్. ఇదేంటో తెలియదు. బేకింగ్ సోడా ఆల్కలి క్షారం, ఇదేంటో తెలియదు. సేమ్ ఇదేంటో మనకు తెలియదు. ఓకే, మనం కలిపిన నీళ్లు న్యూట్రల్ అంటే దానివలన దాని ఎసిడిటీ కానీ ఆల్కలినిటీ కానీ మారదు. బేకింగ్ సోడాలో కలిపింది, దీంట్లో కలిపింది కూడా అదే వాటర్, డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్ ఉంటుంది అన్నమాట అది. ఓకే, ఇప్పుడు మనకి ఎలా తెలిసింది? ఇప్పుడు ఒక యాసిడ్ ఒక బేసు అంటే ఒక క్షారము ఒక ఆమ్లము కలిస్తే బుస 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 పొంగొస్తుంది. ఆమ్లము క్షారము కలిపితే, ఆమ్లము ఆమ్లం సేమ్ ఆమ్లం కలిస్తే ఏమీ రియాక్షన్ కనిపించదు. అలాగే క్షారము క్షారము కలిస్తే ఏమీ రియాక్షన్ కనిపించదు. ఆమ్లము కానీ క్షారము కానీ తటస్థమైన దానితో కలిసినా ఏమీ రియాక్షన్ కనిపించదు. అదేందా, ఇప్పుడు చూడండి, వైట్ వినిగర్ యాసిడ్ దీంట్లో కలుపుతున్నాను. చూడండి ఎలా పొసపొసపొసపొస కొంత రియాక్షన్ ఇచ్చింది. చూడండి, వెనిగర్ యాసిడ్ని ఇందులో కలిపితే రియాక్షన్ వచ్చింది. అంటే ఇందులో ఉన్నది ఏంటి? యాసిడ్ కాదు, బేస్ అంటే ఆల్కలి క్షారం. ఇది క్షారం. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒకవేళ ఇలా రాలేదనుకోండి, ఫస్ట్ ఇది కలిపాం అనుకోండి, ఏమవుతుంది? ఇది బేకింగ్ సోడా సొల్యూషన్, ఈ శాంపుల్ దాంట్లో కలపకూడదు. వేరే శాంపుల్ ఉంది కదా, దాంట్లో కలుపుతాం.
ఏమైనా రియాక్షన్ ఉందా? ఏమి ఉండదు. ఎందుకంటే మనం కలిపింది ఆల్కలి, ఇందులో ఉన్నది కూడా ఆల్కలి అన్నమాట. అందుకే ఏమి లేదు. ఇది ఆల్కలి అన్న అవ్వచ్చు, న్యూట్రల్ అన్న అవ్వచ్చు. ఆల్కలికి రియాక్షన్ ఉండదు, న్యూట్రల్కి రియాక్షన్ ఉండదు. ఫస్ట్ ఇది కలిపాం అనుకోండి, మనకు అది బాగుండు, మనకు తెలియక కలిపేసాం. ఓకే, ఏదైనా ఒకటే ఇది కలిపి చూసాం ఫస్ట్ అనుకోండి, ఇక్కడ రియాక్షన్ లేదు అంటే ఆల్కలి కలిపినప్పుడు రియాక్షన్ లేదంటే అది ఆల్కలి అన్న అయ్యి ఉండాలి, తటస్థం అయ్యి ఉండాలి. అప్పుడు దీనికి వస్తాం, వచ్చి ఇది కలిపి, ఇది కలిపినప్పుడు మనకి ఏమొచ్చింది? పొస 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 పొంగులు వచ్చింది. సరే, ఎంత పొడుగు వచ్చిందో అంటే ఇది ఆల్కలి అన్నమాట. కొన్ని కొన్ని చోట్ల తక్కువ ఆల్కలిటీ ఉందనుకుంటే లైట్గా పొడవలు లేదు, కొంచెం ఎక్కువ ఆల్కలిటీ ఉందన్నమాట ఇందులో, అందుకని చెప్పేసి ఎక్కువ పొడవలేదు. కాబట్టి దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మనం తీసుకున్నటువంటి సాయిల్ ఆల్కలి సాయిల్ క్షార మట్టి, క్షార మృత్తిక అంటారు. ఇది చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్. ప్రతి ఇంట్లో వెనిగర్ ఉంటుంది, బేకింగ్ సోడా ఉంటుంది, అందరూ కొనుక్కు పెట్టుకుంటాం కదా, ఒక లీటర్ ఇది, ఒక కేజీ ఇది అవసరం. ప్రతి టెర్రస్ గార్డెన్కి గార్డెన్కి కూడా ఇది కంపల్సరీ ఉండాలి. ఒక లీటర్ వెనిగర్, ఒక కేజీ బేకింగ్ సోడా, ఇది చేసుకోవచ్చు. ఏం కొనుక్కోకలో ఈజీగా అయిపోతుంది. ఇంకా రెండో మెథడ్ ఏంటంటే, రెండో మెథడ్ డైరెక్ట్గా మీటర్ అమ్ముతారు, పిహెచ్ మీటర్ అని చెప్పేసి అమ్ముతారు. నా దగ్గర లేదు అది పిహెచ్ మీటర్. దానికి మూడు కాళ్ళు ఉంటాయి. ఈ పిహెచ్ మీటర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మెట్లో గుచ్చేయడం, ఏ ఎందులో ఏ కుండీలో అయితే మట్టి టెస్ట్ చేయవలసిన మట్టి ఉందో అందులో డైరెక్ట్గా గుచ్చేసామనుకోండి, దాని మీద మీటర్ రీడింగ్ చూపించేది. పిహెచ్ 0 to 0 to 7, 7 to 14 ఉంటుంది దాని మీద. దాని మీద ముళ్ళు ఎక్కడైతే ఆగిందో ఆ రీడింగ్ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఈజీ అది. కాకపోతే అది 700 to 800 ఉంటుంది కొనుక్కోవాలి. అదొక మెథడ్. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, అదేంటంటే పిహెచ్ స్ట్రిప్లు అని ఉంటాయి. పిహెచ్ స్ట్రిప్ కాగితం పేపర్లు అనమాట. పిహెచ్ స్ట్రిప్లు అనేవి ఇలా ఉంటాయి. ఈ పిహెచ్ స్ట్రిప్ ఇది తీసేది అయిపోయింది కదా. పిహెచ్ స్ట్రిప్ ఇది చాలా ఇస్తాడు, 200 to 100 ఉన్నాయి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట సాయిల్ టెస్టింగ్. ఇందులో చూడండి ఇలా రంగులు, ఈ రంగులు, ఈ నెంబర్ 7 అయితే న్యూట్రల్, 7 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ అంటే 8, 9, 10, 11, 12 ఉన్నాయి కదా అండి. ఈ నెంబర్ వచ్చింది అనుకోండి పిహెచ్ వాల్యూ, అది ఆల్కలి. ఈ 7 కంటే తక్కువ పిహెచ్ వాల్యూ వచ్చింది అనుకోండి అది యాసిడ్. ఇప్పుడు ఎలా చెక్ చేస్తామంటే, ఒక పిహెచ్ స్ట్రిప్ తీసుకుందాం. ఒక పిహెచ్ స్ట్రిప్ తీసుకుని దాన్ని ఒక మూడో శాంపుల్ ఉంచుకున్నాం కదా, ఇంతకు 2 శాంపుల్స్ వాడితే ఇంకొక శాంపుల్ ఉంది. ఆ శాంపుల్ దీన్ని జస్ట్ ఎలా ఉంచడం, ముంచి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, దీని రంగు మారిపోయింది. పసుపు కలర్లో ఉండేది, రంగు మారిపోయింది. ఈ రంగు వీళ్ళు ఇచ్చిన దాంట్లో దేనికి సూటబుల్ అవుతుందో చూడండి. దగ్గర దగ్గర 8కి సూటబుల్ అయింది కదా, 8కి సూటబుల్ అయింది. అంటే దీని పిహెచ్ వాల్యూ 8. ఈ సాయిల్ యొక్క పిహెచ్ ఎంత? 8. సరే కదా, 8 దగ్గర దగ్గర ఉంది కదా, అదిగా ఇది 8. నెంబర్ 8 గ్రీన్ కలర్ ఉంది. ఆ గ్రీన్ కలర్ది గ్రీన్ కలర్ మ్యాచ్ అయింది కాబట్టి పిహెచ్ వాల్యూ 8. సాయిల్ పిహెచ్ 8. 8 ఎక్కువే కదా క్షారం. ఆల్కలి ఎక్కువ ఉంది కదా, 7 ఉంటే తటస్థం, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం, దీంట్లో క్షారం ఉంది కాబట్టి యాసిడ్ కలపాలి. యాసిడ్ అంటే ఏంటి? వినిగర్. ఎంతవరకు కలపాలి? దాని వాల్యూ 7 కంటే తగ్గాలి, అంటే 6.5. అంటే ఆల్కలి లవింగ్ ప్లాంట్స్కి అయితే 6.5 మధ్య, 7 మధ్యలో. యాసిడ్ లవింగ్ ప్లాంట్స్కి అయితే 5.5, 6.5 ఈ మధ్యలో ఉండేలా అంత వచ్చే వరకు మనం దానికి వెనిగర్ కలపాలి. ఒకేసారి కలపకూడదు. అదేనా, ఒకేసారి వెనిగర్ కలిపితే ఏమవుతుంది చెప్పాను కదా ఇందాక. ఒకేసారి అంటే మీకు అందులో మొక్క లేదనుకోండి, ఒకేసారి కలిపేయచ్చు. మట్టి ముందే తయారు చేసి పెట్టుకున్నాం, పిహెచ్ టెస్ట్ చేసేద్దాం అనుకోండి, అప్పుడు ఒకేసారి కలిపేయచ్చు. ఎంతవరకు కలపాలి? ముందు ఒక చెంచాడు కలుపుతాం, వెనిగర్ కదా కలిపితే ఒక చెంచాడు లీటర్లో కలిపి చూస్తాం, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. బాగుందనుకోండి, ఇంకా తక్కువ అనుకోండి, 8 నుంచి 7 వరకు వచ్చిందనుకోండి, 7 నుంచి ఇంకా తగ్గాలి కదా, మళ్ళీ ఇంకో నెమ్మలు కలిపి మళ్ళీ కలుపుతాం. అలాగే అలా కలుపుకుంటే మనకు కావాల్సిన యాసిడిటీ వచ్చే వరకు వెనిగర్ కలుపుకుంటాం. అదే మొక్క ఉందనుకోండి, దాంట్లో మొక్క ఉన్నప్పుడు కలపాలి, ఒకేసారి కలపకూడదు. కనీసం 15 రోజుల గ్యాప్ వచ్చే ఒక రోజు ఒక లీటర్ తీసుకుని కలిపి, ఒక లీటర్కి 1 ml కలిపి అలా చేసుకోవాలండి. 1 ml కలిపి మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి, ఇంకా దాని యాసిడిటీ కావాల్సిన తర్వాత మళ్ళీ 1 ml 1 లీటర్లో కలిపి మళ్ళీ వేసి అలాగే మనకు కావాల్సిన ఎంఎల్స్ వరకు చేసుకోవచ్చు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ మొక్కకి ఆ యాసిడిటీ కావాలి కాబట్టి ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి 1 ml 1 లీటర్ నీటిలో కలిపి వేస్తూ ఉంటాం. యాసిడిటీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనకు ఎంత యాసిడిటీ కావాలి అంత. నేను చెప్పాను కదా ఏది యాసిడిటీ లవింగ్ ప్లాంట్, ఏది ఆల్కలి లవింగ్ ప్లాంట్, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, బోర్డు సైట్లో ఉన్నాయి చెప్పడానికి అనంటే. ఓకే, అదే అండి.
ఈవేళ బయట మబ్బుగా ఉన్నది, వర్షం వస్తుందని చెప్పేసి మొత్తం ఇదంతా కూడా లోపలే చేసేసాం. బయటికి వెళ్ళకుండా మట్టి తెచ్చుకున్నా వెళ్ళాను ఇందాకంతే, అన్నీ లోపలే చేస్తాం. బాగుందా? మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. కొద్ది సబ్జెక్టుగా ఉంది, కొద్దిగా బోర్ కొట్టుంటారు. మీకు ఫీల్డ్లో ఉంటే మొక్కలు అవి కనబడుతుంటాయి, కొంచెం బోర్ కొట్టుంటుంది మరి. కానీ సబ్జెక్ట్ తెలుసుకున్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బోర్ కొట్టదండి, తెలుసుకోవాలి. ఎలాంటి అప్పుడప్పుడు పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, పెద్ద సైన్స్ ఏం కాదు, ఎవ్వరూ దీని గురించి పట్టించుకోరు కాబట్టి నేను నాకు ఒకసారి తెలియజెప్పాలని చెప్పేసి అందరికీ చేశాను అనమాట. అదేంటండి, మరి నాకు వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి. నా వాయిస్ బాగాలేదా, ప్రజెంటేషన్ బాగాలేదా, సబ్జెక్ట్ బాగాలేదా, ఇది ఉంటుంది కదా మీకు ఏది కారణం వల్ల మీకు నచ్చలేదు అనిపిస్తే అది కంపల్సరీ రాయండి. ఎందుకంటే మీరు ఇలా డిజలైక్ కొట్టేసేదంటే ఏ కారణం తెలియకపోతే నేను ఇంప్రూవ్ చేసుకోలేను మళ్ళా. కాబట్టి 90% నచ్చుద్దని అనుకుంటున్నాను, మంచి సబ్జెక్ట్ కాబట్టి నచ్చుద్ది. అందరికీ లైక్ కొట్టండి, ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ గార్డెనింగ్ మీద షేర్ చేయండి. నెక్స్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా వీడియోలు నేను తీద్దాం అనుకుంటున్నాను, మంచి మంచి వీడియోలు సబ్జెక్టివ్గా. కొన్ని కొన్ని ఫీల్డ్ వీడియోలు కూడా తీస్తానండి, ఏ ఇవే అంటే మీకు చాలా సరిపోదు, అది కూడా చేయాలి. దీని ఫీల్డ్లో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది కూడా చేస్తాను. నెక్స్ట్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా కింద, బెల్ ఐకాన్ కదా, దాన్ని నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్. మర్చిపోకండి, కంపల్సరీ లైక్ చేయండి, చూసి ఎలా వదిలేకండి. చూసి బాగుందని అనుకోవడం కాదు, మీకు బాగుందని నాకు తెలియాలి కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ రాస్తాను. నేను అనుకుని మర్చిపోయి ఉంటే, నేను మర్చిపోయి ఉంటే ఇంకా మీకు ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి మర్చిపోయాడు చెప్పడం అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలో, ఎలాంటిది అంటే ఏ టైప్ వీడియోలు మీకు నచ్చుతాయి అనేది కూడా కామెంట్లో పెడితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకు ఉన్న ఎక్విప్మెంట్తో, నాకున్న పాసిబిలిటీస్తో ట్రై చేస్తాను. లేకపోతే కనీసం దాని థియరీ అన్నా ఒక క్లాస్ కింద చెప్పుకుందాం, క్లాస్ అనుకోకండి, జస్ట్ ప్రాక్టికల్గా చెప్పుకుందాం. ఏమండి బాగుంది కదా వీడియో? లాస్ట్ వీడియోలో వాయిస్ సరిగ్గా లేదన్నది, నా దగ్గర మైక్ లేదండి, మైక్ ఏదో సూటబుల్ అవ్వట్లేదు నా దానికి. డైరెక్ట్గా చేస్తున్న వీడియో ఇది, మైక్ లేదు, అందు గురించి నేను ఇలాగ దగ్గర పెట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే వాయిస్ అస్సలు వినపట్టలేదు. చాలామంది లాస్ట్ టైం కొంచెం వాయిస్ తక్కువగా ఉందండి, కొంచెం ఇంప్రూవ్ చేయండి అని చెప్పి అన్నారు. మంచి తల చెప్తూ ఉంటాను కానీ నాకు తెలియదు కదా, నాకున్న పరికరాలతో నేను తీస్తున్నాను. నా దగ్గర పెద్ద పెద్ద పరికరాలు, ఎక్విప్మెంట్లు ఏమీ లేవు, నాకున్న మొబైల్ ఫోన్తోటే చేస్తాను ఇది. కాబట్టి కొద్దిగా గొప్ప మీకు కొంచెం అసౌకర్యంగా ఉంది అనిపిస్తే ఏ దాంట్లో ఉందో చూసి అవసరమైతే అది నేను కూడా వేరే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా వాయిస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, టాపిక్ కానీ మంచి మంచి మీకు మీకు చెప్పండి టాపిక్, ఈ టాపిక్ కావాలి, ఇందులో చేయండి వీడియో అంటే నేను నా సాధ్యం. నాకు తెలియదు అనుకోండి, 300 మంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళని అడిగి తెలుసుకుని నేను నేర్చుకుని మీకు ప్రజెంటేషన్ చేస్తాను అండి. ఓకే, థ్యాంక్ యూ.